Hi viewers, welcome to our channel, Teacher Director. Ini video lama no. Arah tergati semestawan sambatin cie. Rondo parta main nanti porna kali pun. Bro, muda parta. Kasagu mariu kasaba. Muda parta main nanti. Kasagu mariu kasaba ane parta ngurci mana diskusi jatuh. Kasagu mariu kasaba. Kasagu mariu kasaba. De LCM and HCF. LCM ante dine terlo kasagu anta. Ini HCF ante kasaba. LCM stands for lowest common multiple. కనిష్ట సామాన్య గుణిజం లోయెస్ట్ కామన్ మల్టిపుల్ కనిష్ట సామాన్య గుణిజం హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గరిష్ట సామాన్య భాజకం ఓకేనా హైయెస్ట్ కామన్ ఎఫర్ ఫ్యాక్టర్ గరిష్ట సామాన్య భాజకం అంట ఓకేనా ఈ పాఠంలో కలబోయే ముందు మనకి భాజనేత సూత్రాలు ఫస్ట్ ఆది భాజనీయతా సూత్రాలు డివిజిబిలిటీ రూల్స్ మనకి డివిజిబిలిటీ రూల్స్ తెలియాలి ఈ మూడో పాఠంలో మనం దాంట్లో లెక్క చేయాలంటే ఫస్ట్ మనకి భాజనీయత సూత్రాలు తెలియాలి భాజనీయత సూత్రాలు దాంట్లో ఇంగ్లీష్ లో మనం వ్యాట్ నోయ్ అబౌట్ డివిజిబిలిటీ రూల్స్ డివిజిబిలిటీ రూల్స్ డివిజిబిలిటీ రూల్స్ అంటే దాని భాజనేత సూత్రాలను ఎందుకు కనుక్కునారంటే ఒక సంఖ్యని ఫర్ ఎగ్జాంపుల్ 4496 సంఖ్య 44967 ఈ సంఖ్య దేనితో భాగించబడుతుంది అన్నాడు వాస్తవానికి మనం భాగాలంతా చేసి శేషం 0 వస్తే ఆ సంఖ్యతో భాగించబడుతుందని చెప్తాం కానీ భాజనేత సూత్రాలు తెలియటం వల్ల ఏమ జరుగుతుందంటే ఈ సంఖ్యని చూసినటువంటి 5 సెకండ్లలో చెప్పొచ్చు భాగహారం చేయాల్సిన అవసరం లేదు అట్లా చూసి ఈ సంఖ్య పరమ సంఖ్యతో నిశేషముగా భాగించబడుతుంది అంటే శేషం 0 వస్తుంది అని చెప్పొచ్చు అందుకని భాజనేత సూత్రాన్ని కనుగొనాలి ఈ భాజనేత సూత్రంలో మొట్టమొదటి భాజనేత సూత్రం ఏంటంటే 2 యొక్క భాజనేత సూత్రం మనకు తెలియాలి డివిజిబిలిటీ రూల్ ఫర్ 2 ఇక్కడ 2 యొక్క భాజనేత సూత్రం ప్రకారం డివిజిబిలిటీ రూల్ ఫర్ 2 ఏం చెప్తుందంటే మనకి ఏ సంఖ్య అయినా దాని ఒకట్ల స్థానంలో 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని ఉంటే ఆ సంఖ్య 2 చేత విశేషముగా భాగించబడుతుంది అంట ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని ఉంటే ఆ సంఖ్య నిశ్చయంగా 2 తో భాగించబడుతుంది ఇఫ్ ఎ నంబర్ హస్ 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8 ఇన్ ఇట్స్ యూనిట్స్ ప్లేస్ లో 0 2 4 6 8 ఈ నంబర్స్ లో ఏ నంబర్ ఉన్నా సరే ఆ సంఖ్య 2 చేత నిశ్చయంగా భాగించబడుతుంది అర్థం కదా ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 2 4 6 8 ఈ ఐదింటిలో ఏ సంఖ్య ఉన్నా సరే అది 2 చేత నిశేషముగా భాగించబడుతుంది ఓకేనా ఇక్కడ చూడండి ఇది మన నెంబర్ ఎగ్జాంపుల్ 12 ఇది వన్స్ యూనిట్స్ ప్లేస్ వన్స్ ప్లేస్ ఇది 10స్ ప్లేస్ ఓకేనా వన్స్ ప్లేస్ లో 0 ఉందా 2 ఉందా 2 ఉంది 2 ఉంది కాబట్టి 2 చేత ఇది నిశేషముగా భాగించబడుతుంది ఓకేనా ఇంకా మన ఎగ్జాంపుల్ చూడండి 246 266 ఇట్ హాస్ యూనిట్స్ ప్లేస్ హాస్ 6 వన్ ప్లేస్ లో 6 ఉంది ఒకట్ల స్థానంలో 6 ఉంది 6 ఇక్కడ ఉంది కాబట్టి 2 చేత నిశేషముగా భాగించబడుతుంది అట్లాగే 4678 ఇది చూడగానే అమ్మో ఇంత పెద్ద భాగహారం అనుకుంటామా అదే ఈ భాగ్యత సూత్రం తెలియడం వల్ల ఏం జరుగుతుంది ఒకట్ల స్థానంలో 8 ఉంది కాబట్టి ఇది సింపుల్ గా 2 చేత భాగించబడుతుంది అని చెప్పచ్చు ఓకేనా లేకపోతే 75000
ఈ సంఖ్యల భాగాలను చేయాలంటే మనకు అర్థం కాదు కానీ ఒకట్ల స్థానంలో ఒకటే మనకు కావాలి ఒకట్ల స్థానంలో సున్నా ఉంది ఒకట్ల స్థానంలో సున్నా ఉంటే అది రెండు చేత నిశేషంగా భాగించబడుతుంది ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే 999994 ఈ సంఖ్యల భాగాలను చేయాలంటే మనకు అర్థం కాదు కానీ ఈ సంఖ్య దేంతో భాగించబడుతుంది ఒకట్ల స్థానంలో నాలుగు ఉంది కాబట్టి ఎంత భాగించబడుతుంది రెండు చేత భాగించబడుతుంది ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో నాలుగు ఉంది కాబట్టి ఏ సంఖ్య ఎంత భాగించబడుతుంది డివిజిబుల్ బై 2 కాబట్టి డివిజిబిలిటీ రూల్ ఫర్ 2 ఏం చెప్తుందంటే జాగ్రత్తగా దీని మీద బిట్స్ చాలా బాగుంటాయి ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో మన సంఖ్య మొత్తం అవసరం లేదు దాని ఒకట్ల స్థానంలో ఒకటే కావాలి పదుల స్థానంలో ఎంత ఉంది తర్వాత వందల స్థానం ఉంది వేల స్థానం ఎంత మనకు అనవసరం సంఖ్య అంత పెద్దదారు కానీ ఒకట్ల స్థానంలో కనుక ఒక సంఖ్య యొక్క యూనిట్స్ ప్లేస్ కనుక 0 2 4 6 8 ఈ నెంబర్స్ లో ఏ ఒక్క నెంబర్ అన్నా సరే ఆ నెంబర్ దేంతో భాగించబడుతుంది రెండు చేత నిశేషముగా భావించబడుతుంది ఓకేనా ఇంతకు అర్థమైందా చూడండి దీని మీద మనకి బిట్స్ ఇవన్నీ చిన్నపిల్లలు కలిగే బిట్స్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుతారు ఈ నెంబర్ రెండుతో భావించబడుతుందా ఈజీ డివిజిబుల్ బై 2 ఈజీ డివిజిబుల్ బై 2 అని అడిగే బిట్స్ కానీ మనకి లెవెల్ పెరిగే కొద్ది ఏమవుతారంటే జాగ్రత్తగా గమనించాలి లెవెల్ పెరిగే కొద్ది ఎట్లా అవుతారంటే బిట్ మోడల్ మాత్రం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 35A ఈ నెంబరు రెండుతో భాగించబడాలి అని అంటే ఏకి సాధ్యమయ్యే విలువలు ఎన్ని అంటాడు ఓకేనా 35A అనే నెంబరు రెండు చేత భాగించబడాలి అంటే ఏకి సాధ్యమయ్యే విలువలు ఎన్ని అంటాడు మనకేం తెలుసు రెండు యొక్క భాగించబడిన సూత్రం ప్రకారం ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో మనకి సంఖ్య మొత్తం అనవసరం ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 2 4 6 8 వీటిల్లో ఏ ఒక్క సంఖ్య సరే దేంతో భాగించబడుతుంది రెండుతో భాగించబడుతుంది ఇప్పుడు ఏ స్థానంలో 0 పెట్టామనుకో రెండుతో భాగించబడుతుందా ఏ స్థానంలో 2 పెట్టామనుకో రెండుతో భాగించబడుతుంది ఏ స్థానంలో 4 సబ్స్టిట్యూట్ చేస్తే రెండుతో భాగించబడుతుంది అట్లాగే ఏ స్థానంలో 6 అట్లాగే ఏ స్థానంలో 8 కాబట్టి ఏకి సాధ్యమయ్యే విలువలు ఎన్ని ఎన్ని 5 అది దాని ఆన్సర్ కాబట్టి ఇలా ఒక నెంబర్ ఇచ్చి ఏకి సాధ్యమయ్యే విలువలు ఏంటంటే ఎప్పుడు రెండుతో భాగించబడ్డ ఇదే కొంచెం మార్గం 33A 4 అంట 3A 4 ఇట్లా ఇచ్చి ఈ సంఖ్య రెండుతో భాగించబడాలంటే ఏకి సాధ్యమయ్యే విలువలు ఎన్ని అంటాడు ఈ సంఖ్య 3A 4 3A 4 అనే సంఖ్య రెండు చేత విశేషముగా భావించబడాలంటే ఏకి సాధ్యమయ్యే విలువలు ఎన్ని అంటాడు అప్పుడు వాస్తవానికి ఈ సంఖ్య రెండుతో భాగించబడుతుంది కారణం ఒకటి స్థానం ఒకటే మనం చూసేది వన్స్ ప్లస్ ఒకటేగా 4 ఉంది కాబట్టి ఒకటి స్థానంలో 4 ఉంటే అది రెండు చేత విశేషముగా భావించబడుతుంది కాబట్టి ఒకటి స్థానం సరిపోయింది ఇంకా వాడు ఎక్స్ట్రా ఏమవుతున్నాడు 3A 4 అనే సంఖ్య రెండు చేత భాగించబడితే ఏకి సాధ్యమయ్యే విలువలు ఎన్ని ఏలో నీకు ఎన్ని ఉంటే అనవసరం మనకి ఒకట్ల స్థానం ఒకటే కావాలి మిగిలిన సంఖ్య ఎంత ఉన్నా మనకు అనవసరం కాబట్టి ఏ దగ్గర 0 ఉండొచ్చు 1 ఉండొచ్చు 2 3 4 5 6 7 8 9 నీ ఇష్టం దీంతో మనకు అనవసరం ఈ సంఖ్య 2తో భాగించబడాలంటే ఒకట్ల స్థానంలో 4 ఉందా 4 ఉంది కాబట్టి 2తో భాగించబడుతుంది ఏ స్థానంలో మనం ఏది ఉంటుందో మనకి కాబట్టి 0 నుంచి 9 వరకు మొత్తం ఎన్ని 10 కాబట్టి ఏకి సాధ్యమయ్యే విలువలు ఏంటంటే 10 దీన్ని అయ్యి పెట్టే కొంచెం మారుస్తున్నా మళ్ళీ చూడండి ఏ 34 అనే సంఖ్య చూడండి మనకి ఏ యొక్క ప్లేస్ మాత్రం వస్తుంది ఇక్కడేమో చివరి ఉంది ఇక్కడేమో 10 ప్లస్ ఉంది ఇక్కడ 100 ప్లస్ ఉంది A34 అనే సంఖ్య రెండు చేత భాగించబడాలంటే ఏకి సాధ్యమయ్యే విలువలు ఎన్ని అంటాడు A34 అనే సంఖ్య రెండు చేత నిశ్చితంగా భాగించబడాలంటే ఏకి సాధ్యమయ్యే విలువలు ఎన్ని బ్రాకెట్లో 3 అంకెల సంఖ్య అంటాడు
right lo mood and kela sankhya jagataka man gamaste A34 ane mood and kela sankhya rendu chetu bhaginchabadalante a ki sadhyamayye viluvale enni antadu mood and kela sankhya avali ante a sthanamlo sunna vadhi mood and kela sankhya idda endukante sunna kilo undu ekkada start kavali okkada dekka nunchi vattadu okkada pedithe mood and kela sankhya rendu pedithe mood and kela sankhya మూడు పెడితే మూడంకెల సంఖ్య అయింది ఈ విధంగా ఒకటి నుంచి తొమ్మిది వరకు ఏ సంఖ్య అయినా సరే మనం పెట్టుకోవచ్చు కాబట్టి ఏకి సాధ్యమయ్యే విలువలు ఏంటంటే చూడండి ఏ యొక్క స్థానం మారే కలది మన కాంచ మార్చాలి కదా ఇక్కడ ఉన్నప్పుడేమో ఏకి సాధ్యమయ్యే విలువలు అయ్యి ఇక్కడ ఉన్నప్పుడేమో ఏకి సాధ్యమయ్యే విలువలు పది ఇక్కడ ఏ ఉన్నప్పుడు ఏకి సాధ్యమయ్యే విలువలు తొమ్మిది ఓకేనా కాబట్టి ఏ 34 అనే సంఖ్య రెండు చేత నిశ్చితంగా భాగించబడాలి అంటే ఏకి సాధ్యమయ్యే విలువ ఏంటమ్మా 9 9 మూడు అంకెల సంఖ్య అయి ఉండాలి మూడు అంకెల సంఖ్య అని కండిషన్ మెన్షన్ చేశాడు కాబట్టి మనం 9 రాశాం ఓకేనా ఇది రెండుకు సంబంధించినటువంటి బాధ్యత సూత్రం తర్వాత రెండుకు సంబంధించిన బాధ్యత సూత్రం అయింది తర్వాత మూడు యొక్క బాధ్యత సూత్రం ఉండాలి ఈ మూడు యొక్క బాధ్యత సూత్రం తెలుసుకోబోయే ముందు మనకి ఒక పదం తెలియాలి రూట్ ఆఫ్ ఏ నెంబర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ దాన్ని అంకమూలం అంటాం అంకమూలం రూట్ ఆఫ్ ఏ నెంబర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ అంటే అంకమూలం తెలుగులో అంకమూలం అంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని అంకమూలం అంటాం ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఏమంటాం అంకమూలం అంటాం సపోజ్ 12 అనే సంఖ్య ఉంది ఈ 12 అనే సంఖ్యలో అంకమూలం ఎంత సంఖ్య అంకెల మొత్తం ఎంత 1+2 3 అంతేగా ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఏమంటారంటే అంకమూలం ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నెంబర్ ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నెంబర్ ఇస్ కాల్డ్ అస్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ ఓకేనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని అంకమూలం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ 243 అనే సంఖ్య ఉంది దీని యొక్క అంకమూలం ఎంత అంటారు దీని యొక్క అంకమూలం ఎంత అంటారు అంకమూలం అంటే మీకేం చెప్పాను ఒక సంఖ్యలోని అంకెల మొత్తం అంటే 2+4 6 6+3 9 కాబట్టి 243 అనే సంఖ్య యొక్క అంకమూలం ఎంత అంటే 9 తర్వాత 5439 ఈ సంఖ్య యొక్క అంకమూలం ఎంత అంటారు అంకమూలం అంటే లేదు ఒక సంఖ్యలోని అంకెల మొత్తం ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ 5+4 9 9+3 12 12+9 21 కాబట్టి దీని యొక్క అంకమూలం ఎంత 21 ద రూట్ ఆఫ్ ఏ నెంబర్ ఇస్ గివెన్ బై ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నెంబర్ ఓకే ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఏమంటాం అంకమూలం అని మరి దీనికి మూడు యొక్క డివిజిబిలిటీ రూల్ సంబంధం ఏంటంటే మూడు యొక్క బాధ్యత సూత్రం ఏం చెప్తుంది ఒక సంఖ్యలోని అంకమూలం ఒక సంఖ్య యొక్క అంకమూలం మూడు చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తం ఎంత భాగించబడుతుంది మూడు చేత భాగించబడుతుంది జాగ్రత్తగా ఒక సంఖ్య యొక్క అంకమూలం మూడు చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా ఎంత భాగించబడుతుంది మూడు చేత భాగించబడుతుంది మళ్ళీ దాని ఒక సంఖ్య యొక్క అంకమూలం అని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ 469 అనే సంఖ్య ఉంది ఓకేనా ఈ సంఖ్య మూడుతో భాగించబడుతుందో లేదో మనకు తెలియదు కనుక్కోవాలి ఎట్లా చెప్పగలం మూడు యొక్క భాగ్యత సూత్రం ప్రకారం ఒక సంఖ్య యొక్క అంకమూలం దేనితో భాగించబడాలి మూడుతో భాగించబడాలి ఈ సంఖ్య మొత్తాన్ని కూడితే మూడుతో భాగించబడితే అప్పుడు ఇది కూడా మూడుతో భాగించబడుతుంది చూడండి దీని అంకమూలం ఎంత 4+6 10 10+9 19 పంతొమ్మిది అనేది మూడు అంకెలు వచ్చిందా రాదు మూడు ఆకలు 18 రాదు కాబట్టి ఈ సంఖ్య మూడుతో భాగించబడదు ఓకేనా లేదు 54 అనే సంఖ్య ఉంది 54 అనే సంఖ్యలో 54 యొక్క అంకమూలం ఎంత 5+6 9 తొమ్మిది అనేది మూడు అంకెలు వచ్చిందిగా కాబట్టి 54 అనే సంఖ్య కూడా మూడుతో భాగించబడుతుంది అర్థమవుతుందా అట్లాగే 639 అనే సంఖ్య ఉంది 639 అనే సంఖ్యలో 6+3 9 9+9 18 18 అనేది మూడుతో భాగించబడుతుందిగా
కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా 3 తో భాగించబడుతుంది కాబట్టి చూడగానే చెప్పొచ్చు చూడగానే అంటే ఎంత అంటే ఒక సంఖ్యలోని అంకమూలం ఆ సంఖ్య శక్తి సంఖ్య యొక్క అంకమూలం 3 తో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా ఎంత భాగించబడుతుంది 3 తో భాగించబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ 547 5 ప్లస్ 4 9 9 ప్లస్ 7 16 16 అనేది 3 ఏకరం ఉందా లేదు కాబట్టి 547 అనేది 3 తో భాగించబడదు ఇంకా మనకి ఎగ్జాంపుల్ కావాలంటే 12189 ఈ అంకమూలం అంతా 1 ప్లస్ 2 3 3 ప్లస్ 9 12 12 అనేది 3 తో పోయిందా కాబట్టి 129 3 తో నిశ్చయముగా భాగించబడుతుంది ఇది 3 యొక్క పాయింట్ అవుతుంది ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే 2 యొక్క భాగిత సూత్రం నేర్చుకున్నాం 3 యొక్క భాగిత సూత్రం నేర్చుకున్నాం 2 భాగిత సూత్రం ప్రకారం ఒక సంఖ్య యొక్క ఒకటవ స్థానంలో 0 గాని 2 గాని ఆ 4 గాని 6 గాని 8 గాని ఉండాలి అంతేనా అట్లాగే 3 యొక్క భాగిత సూత్రం ప్రకారం ఏం చెప్తుందంటే ఒక సంఖ్య యొక్క అంకమూలం 3 తో భాగించబడితే ఆ సంఖ్య 3 తో భాగించబడుతుంది ఓకేనా ఇది మనకి మామూలుగా జనరల్ గా ఇచ్చేటువంటి అంశాలు మనకి కొంచెం స్థాయి పెరిగే కొలది ఎట్లా ఉంటుందో చూద్దాం ఆ చూడండి అది స్థాయి పెరిగే కొలది మన ఎలా అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ 46 ఏ అనే సంఖ్య 3 చేత భాగించబడాలి అంటే ఏ స్థానంలో ఉండాల్సిన అంకె ఏది అంటారు ఏ స్థానంలో ఉండాల్సిన కనిష్ట సంఖ్య ఏది అంటారు కదా 46 ఏ అనే సంఖ్య 3 చేత భాగించబడాలి అంటే ఏ స్థానంలో ఉండాల్సిన కనిష్ట సంఖ్య ఏది కనిష్ట చిన్న సంఖ్య స్మాల్ వాట్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇఫ్ ద నెంబర్ 3468 ఇస్ డివిజిబుల్ బై 3 మనకి 3 యొక్క భాగిత సూత్రం ప్రకారం ఒక సంఖ్యలోని అంకెల మొత్తం దేనితో భాగించబడాలి 3 తో భాగించబడితే అప్పుడు ఈ సంఖ్య మొత్తం కూడా దేనితో భాగించబడుతుంది 3 తో భాగించబడుతుంది ఫస్ట్ అంకెల మొత్తం కనుక్కోండి ఏది పక్కన పెట్టండి 4 ప్లస్ 6 ఎంత 10 10 10 తర్వాత వచ్చే 3 3 3 అంకెల్లో 10 తర్వాత వచ్చే సంఖ్య ఏది 3 1 3 3 3 3 2 6 3 3 9 3 4 12 అంటే 10 తర్వాత ఏమొస్తుంది 12 అంటే ఏ స్థానంలో ఎంత పెట్టచ్చు మనం 2 ఏ స్థానంలో 2 పెట్టామనుకో 6 4 6 10 10 2 12 3 తో భాగించబడతదా అంటే ఏ స్థానంలో మనం ఎంత పెట్టచ్చమ్మా 2 పెట్టచ్చు దీనికి 3 కలపండి 15 15 3 ఎంత పోయిందిగా ఆ సార్ దీనికి 3 2 3 కలిపితే 5 అంటే 5 కి 3 కలపండి 8 అప్పుడు 10 ప్లస్ 8 18 పోయిందిగా 3 ఎంత పోయిందిగా వాడే అడిగాడు ఏ స్థానంలో ఉండాల్సిన కనిష్ట సంఖ్య ఏది అన్నాడు కనిష్ట సంఖ్య ఎంత చిన్న సంఖ్య 2 ఒకవేళ గరిష్ట సంఖ్య అడిగితే 8 అదొక మాటలో మాటలు మాత్రమే దాని గమనించాలి ఇదే మాట మళ్ళీ ఇప్పుడు చేద్దాం 54 ఏ అనే సంఖ్య 3 చేత భాగించబడాలంటే ఏ స్థానంలో ఉండాల్సిన సంఖ్య ఏది అంటారు 54 ఏ ఫస్ట్ 3 యొక్క భాగిత సూత్రం చూడండి 3 యొక్క భాగిత సూత్రం ప్రకారం ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత భాగించబడాలి ఫస్ట్ అంకమానం చూడండి సంఖ్యలోని అంకెల మొత్తం అంటే 5 ప్లస్ 4 9 9 అనేది 3 తో భాగించబడింది మరి ఏది కూడా కలపాలి మనం ఏది కూడా కూడాలి కాబట్టి ఏ స్థానంలో 0 పెట్టామనుకో 9 ప్లస్ 0 9 బాగా అర్థమైంది తర్వాత 0కి 3 కలపండి ఎందుకంటే 3 3 యొక్క భాగిత సూత్రం కాబట్టి 3 కలిపితే 9 ప్లస్ 3 12 పోతుందిగా 3 ఎక్కలో తర్వాత 3కి 3 కలపండి 6 9 ప్లస్ 6 15 పోయింది తర్వాత 6 3 కలపండి 9 9 ప్లస్ 9 18 సరిపోయిందిగా కాబట్టి ఏ స్థానంలో ఉండాల్సిన కనిష్ట సంఖ్య ఏంటంటే 0 గరిష్ట సంఖ్య ఏంటంటే 9 అర్థం మాడిలో తర్వాత 64 5 ఏ ఆ సంఖ్య 3 చేత భాగించబడాలి అంటే ఏ స్థానంలో ఉండాల్సిన సంఖ్య ఏది అంటారు సరే 3 చేత భాగించబడాలంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి సంఖ్యలోని అంకెల మొత్తం కనుక్కోవాలి సంఖ్యలోని అంకెల మొత్తం అంటే
6 plus 4 10 10 plus 5 15 15 15 అనేది వాస్తవంగా 3 తో భాగించబడుతుంది అంటే ఏ స్థానంలో ఉండకపోవచ్చు 0 అన్న దీని 3 కాబట్టి ఏమంటుతో 3 దీని 3 కలిపితే 6 దీని 3 కలిపితే 9 15 plus 0 15 3 తో భాగించబడుతుంది 15 plus 3 18 3 తో భాగించబడుతుంది 15 plus 6 21 3 తో భాగించబడుతుంది 15 plus 9 20 24 3 తో భాగించబడుతుంది కాబట్టి ఏ స్థానంలో ఉన్న కనిష్ట సంఖ్య ఎంత 0 0 గరిష్ట సంఖ్య ఎంత 9 అది 3 యొక్క భాగించు సూత్ర సంబంధించి కొన్ని బిట్స్ ఓకేనా ఈ మోడల్ కాకుండా ఇంకొంచెం మోడల్ మార్చుతాం ఇప్పుడు వండి 34 ఏ అనే సంఖ్య 2,3 తో భాగించబడాలంటే జాగ్రత్త బిట్ మార్కుంది 34 ఏ అనే సంఖ్య 2 మరియు 3 తో భాగించబడాలంటే ఏ స్థానంలో ఉండాల్సిన అంకెలని అన్నాడు ఫస్ట్ 2 యొక్క భాగ్యత సూత్రం 3 యొక్క భాగ్యత సూత్రం సహాయం 2 యొక్క భాగ్యత సూత్రం ప్రకారం ఒక సంఖ్య యొక్క ఒకటి స్థానంలో 0 లేదా 2 లేదా 4 లేదా 6 లేదా 8 ఉండాలి అంతేనా 3 యొక్క భాగ్యత సూత్రం ప్రకారం ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 తో భాగించబడాలి ఫస్ట్ అంకెల మొత్తం నింపండి 3 ప్లస్ 4 7 దాని పక్కన పెట్టండి ఏ ప్లస్ లో ఎంత రావచ్చు 7 ప్లస్ 2 సంఖ్య 9 వైద్య 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 2 కి 3 కలపండి 5 5 కి 3 కలిపితే 8 ఇంకంటే ఎందుకంటే ఒక్క అంకె లేదు అక్కడ అందుకని మనం ఒక్క అంకె పెట్టాలి 8 3 కలిపితే 11 అయ్యి కూడదు చూడండి వాడేమన్నాడు 34 ఏ అనే సంఖ్య 2 మరియు 3 లచే భాగించబడాలంటే ఏ స్థానంలో ఉండాల్సిన కనిష్ట సంఖ్య ఏది అంటే చూడండి 7 ప్లస్ 2 9 3 తో భాగించబడింది కదా ఒకవేళ ఏ ప్లస్ 2 పెట్టాం అనుకో ఒకట్ల స్థానంలో 2 ఉంది కాబట్టి 2 ఎక్కడ పడబడిందిగా పైగా ఇప్పుడు కనిష్ట సంఖ్య ఎంత 2 ఏ స్థానంలో 5 పెట్టాం అనుకో 7 ప్లస్ 5 12 మూడు ఎక్కడైతే పోయింది మరి రెండు ఎక్కడ పోయిందా మనకు కావాల్సింది ఇదేగా సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ రెండు కానీ ఉండాలి ఏ స్థానంలో 5 పెట్టామనుకో పోయిద్దా కాదు ఏ స్థానంలో 8 పెట్టామనుకో పోయిందిగా కాబట్టి ఏ స్థానంలో ఉండాల్సిన గరిష్ట సంఖ్య ఎంత అంటే 8 అట్లా రెండు అదొద్దా అది 2 3 సమానం ఇక 2 3 వస్తే మనకి 6 వచ్చినట్టే ఎందుకంటే ఒక సంఖ్య 2 తో మరియు 3 తో భాగించబడితే ఆ సంఖ్య 6 తో కూడా భాగించబడుతుంది చూడండి 34 ఏ ప్లస్ లో ఏ ప్లస్ లో 2 పెట్టామో ఇది 2 తో భాగించబడింది 3 తో భాగించబడింది అట్లాగే 2 తో 2 3 6 తో కూడా భాగించబడుతుంది కాబట్టి 2 3 భాగించు సూత్రానికి 6 కూడా మనకు వచ్చింది ఈ మోడల్ చూసుకోండి తర్వాత మనకి 4 యొక్క భాగ్యత నాలుగు నాలుగు యొక్క భాగ్యత సూత్రం ఏం చెప్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు యొక్క భాగ్యత సూత్రం ఏం చెప్తుందంటే ఒక సంఖ్యలోని చివరి 2 అంకెలు ఒక సంఖ్యలోని చివరి 2 అంకెలు 4 చేత భాగించబడి చాలు ఆ సంఖ్య మొత్తం చూడాల్సిన అవసరం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఖ్య 4 తో భాగించబడుతుందా లేదా ఈ సంఖ్య 4 తో భాగించబడుతుందా లేదా అని మనకు తెలియాలి అని అంటే 4 యొక్క భాగ్యత సూత్రం ప్రకారం ఒక సంఖ్యలోని చివరి 2 అంకెలు చూసి సరిపెట్టి 4 ఆ 24 అంతేగా కాబట్టి ఈ సంఖ్య మొత్తం దేంతో భాగించబడింది 4 సంఖ్య 10 సరి మనకు కావాల్సిన సంఖ్య మొత్తం అవసరం లేదు ఒక సంఖ్యలోని చివరి 2 అంకెలు 44 అనేది 4 11 44 14 సరిపోతుందిగా కాబట్టి ఒక సంఖ్యలోని చివరి 2 అంకెలు కనుక 4 తో భాగించబడితే ఆ సంఖ్య 4 తో విశేషంగా భాగించబడుతుంది అంతేనా మీరు జాగ్రత్తగా గమనిస్తే చూడండి ఒక సంఖ్య యొక్క ఒకటి స్థానంలో 0 2 4 6 8
ikara pocket sound nalu ikara pocket sound lo nalu nalu ee sankhya dentho bhagam padutundi nalu nalu mari sankhya pocket sound nalu unte dentho bhagam padutundi rendu rendu tho meer jagratha kavachandi kabatti nalu tho bhaginchabade prathi sankhya dentho bhaginchabadi rendu tho bhaginchabadi adi basic adunna mari rendu tho bhaginchabade prathi sankhya nalu tho bhaginchabadi ఎందుకంటే నా రెండో ఎకరంలో ఆ ఉంది రెండు మూడు ఆరు మరి నాలుగు ఎకరంలో ఉందా ఆరు లేదుగా అంతేనా కాబట్టి నాలుగుతో భాగించబడే ప్రతి సంఖ్య దేనితో భాగించబడుతుంది అంటే రెండుతో భాగించబడింది మరి రెండుతో భాగించబడే ప్రతి సంఖ్య నాలుగుతో భాగించబడుతుంది అంటే భాగించబడచ్చు భాగకపోవచ్చు అందుకనే దాన్ని కాదు అంటే ఎందుకంటే రెండో ఎకరంలో వచ్చే ప్రతి సంఖ్య నాలుగు ఎకరంలో కాదు కానీ నాలుగో ఎకరంలో వచ్చే ప్రతి సంఖ్య రెండో ఎకరంలో వచ్చింది ఇదేనా అది అక్కడ కాబట్టి నాలుగు యొక్క బాధ్యత సూత్ర ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక సంఖ్యలోని చివరి రెండు అంకెలు ఒక సంఖ్యలోని చివరి రెండు అంకెలు నాలుగు చేత నిషేధముగా భావించబడితే చాలు ఇంకా చూడండి మనకు కావాలంటే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇదో సంఖ్య మనకు కావాల్సిన సంఖ్య మొత్తం అవసరం లేదు నాలుగుతో భాగించబడాలి అని అంటే చివరి రెండు అంకెలు ఉంటుంది కాదు నాలుగు ఐదు ఇరవై సరిపోయి ఈ రెండు అంకెలు నాలుగుతో భాగించబడ్డాయి కాబట్టి సంఖ్య మొత్తం దేంతో భాగించబడుతుంది నాలుగు చేత భాగించబడుతుంది మరి ఒకట స్థానంలో సున్నా ఉంది కాబట్టి దేంతో భాగించబడదు రెండుతో కూడా భాగించబడదు అదేనా అది ఎక్కడ ఇది నాలుగు యొక్క భాగ్యత తర్వాత ఐదు యొక్క భాగ్యత సూత్రం సింపుల్ ఐదు యొక్క భాగ్యత సూత్రం ప్రకారం మీరు ఐదు రకంగా గమనిస్తే ఐదు ఒకట్లు ఐదు తర్వాత ఐదు రెండు డివిజిబిలిటీ రూల్ ఫర్ ఫైవ్ ఐదు ఒకట్లు ఐదు ఐదు రెండు పది ఐదు మూడు పదిహేను ఇరవై ఇరవై మీరు గమనిస్తే ఒకట్ల స్థానంలో ఉందా సున్నా ఐదు సున్నా ఐదు సున్నా ఐదు అంతేనా కాబట్టి ఒకట్ల స్థానంలో సున్నా లేదా ఐదు ఉంటే ఆ సంఖ్య దేంతో భాగించబడుతుంది ఐదుతో భాగించబడుతుంది మరి ఒకట్ల స్థానంలో సున్నా ఉంటే దేంతో భాగించవచ్చు రెండుతో భాగించవచ్చు మనిషి వాడు వాడు అడుగుతున్నాడు ఏ సంఖ్య చేత నిశ్చితంగా భాగించవచ్చు అని రెండుతో చేయొచ్చు ఐదుతో కూడా చేయొచ్చు ఓకేనా ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో సున్నా ఉంటే ఐదుతో భాగించబడింది తర్వాత రెండుతో కూడా భాగించబడుతుంది అది ఐదు యొక్క భాగ్యత సూత్రం ఓకేనా ఏడు కొంచెం కష్టంగా ఉంటుంది ఎనిమిది కూడా నేను చెప్పట్లేదు తొమ్మిది కూడా నేను చెప్పను చూడండి తొమ్మిది మూడు రెండు ఒకటే చూడమ్మా మూడు యొక్క బాధ్యత సూత్రం అంటే ఒక సంఖ్య యొక్క అంకెల ఒక సంఖ్యలోని అంకెల మొత్తం అంతేనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తం మూడుతో భాగించబడితే చాలు మూడు యొక్క బాధ్యత సూత్రం తొమ్మిది కూడా అంతే ఒక సంఖ్యలోని అంకెల మొత్తం ఇక్కడేమో మూడుతో భాగించబడదు ఇక్కడేమో తొమ్మిదితో భాగించబడితే చాలు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల నలభై తొమ్మిది ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది తొమ్మిది ప్లస్ తొమ్మిది పద్దెనిమిది మరి పద్దెనిమిది అనేది మూడుతో కూడా భాగించబడిందిగా అప్పుడు ఈ సంఖ్య మూడుతో కూడా భాగించబడిందిగా మరి ఈ సంఖ్య తొమ్మిదితో భాగించబడుతుందిగా కాబట్టి తొమ్మిదితో భాగించబడే ప్రతి సంఖ్య మూడుతో భాగించబడి కానీ మూడుతో భాగించబడే ప్రతి సంఖ్య తొమ్మిదితో భాగించబడదు ఎందుకంటే మూడు రోజులు కాదు తొమ్మిది అక్కడ ఆలోచిందా వచ్చిందా అట్లాగే మూడు ఐదు పదిహేను తొమ్మిది అక్కడ పదిహేను ఉందా లేదు కాబట్టి తొమ్మిది చేత భాగించబడే ప్రతి సంఖ్య మూడుతో భాగించబడుతుంది కానీ మూడుతో భాగించబడే సంఖ్య తొమ్మిది చేత భాగించవచ్చు పడకపోవచ్చు అందుకని మనం కాదు ఓకేనా కాబట్టి మూడుకి తొమ్మిదికి ఒకటే రెండు ఒక సంఖ్యలోని అంకెల మొత్తం మూడుతో భాగించబడితే మూడు యొక్క భాగ్యత వస్తుంది ఒక సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిది చేత భాగించబడితే తొమ్మిది యొక్క భాగ్యత అదే అర్థోదాయక అభ్యాసం మూడు పాయింట్ ఒకటిలో మనకే కొన్ని లెక్కలు ఇచ్చారు ఎక్సైజ్ త్రీ పాయింట్ వన్ అభ్యాసం మూడు పాయింట్ ఒకటిలో పేజ్ నెంబర్ 63 క్లాస్ అభ్యాసం మూడు పాయింట్ ఒకటిలో ఫస్ట్ ఉన్న లెక్కలు క్రింద ఇవ్వబడిన సంఖ్యలలో రెండు కమ మూడు మరియు ఆరులచే భాగించబడే సంఖ్యలు గుర్తించమన్నారు
ఒకసారి సంఖ్య రాసాం చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2 3 అండ్ 6 1 by 3 272 సారీ మన నెక్స్ట్ వన్ 972 312 మన నెక్స్ట్ వన్ 1790 184 312 792 అట్లాగే 4335 అండ్ లాస్ట్ వన్ 726 352 ఇప్పుడు ఏమన్నారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2 3 అండ్ 6 క్రింద ఇవ్వబడిన ఏ సంఖ్యలు 2 చే మరియు 3 చే మరియు 6 చే భాగించబడతాయి చెప్తున్నాడు ఒకసారి వాటి భాగ్యం చూద్దాం రెండు యొక్క భాగ్యం సూత్రం ప్రకారం ఒకట స్థానంలో 0 లేదా 2 లేదా 4 లేదా 6 లేదా 8 ఉంటే 2 తో భాగించబడతాయి ఒకసారి ఇక్కడ ఏ సంఖ్యలు 2 తో భాగించబడతాయి చూడండి ఒకట స్థానంలో 2 ఉంది కాబట్టి ఇది 2 తో భాగించబడుతుంది ఓకేనా తర్వాత ఇక్కడ ఒకట స్థానంలో 2 ఉంది కాబట్టి కూడా 2 తో భాగించబడుతుంది ఇక్కడ ఒకట స్థానంలో 2 ఉంది కాబట్టి 2 తో భాగించబడుతుంది ఇక్కడ ఒకటి స్థానం 4 ఉంది కాబట్టి 2 తో భాగించబడుతుంది ఇక్కడ ఒకటి స్థానం 2 ఉంది కాబట్టి 2 తో ఇక్కడ ఒకటి స్థానం 5 ఉంది 2 తో భాగించబడుతుందా భాగించబడదు ఓకే అంతే అర్థమైంది నెక్స్ట్ 3 యొక్క భాగ్యత సూత్రం ఏం చెప్తుందంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 తో భాగించబడాలి అంతేనా అంకెల మొత్తాన్ని కూడదాం ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 2 ప్లస్ 3 5 5 ప్లస్ 7 12 12 ప్లస్ 1 13 13 ప్లస్ 9 22 22 ప్లస్ 2 24 24 వచ్చిందా వచ్చినాయా 3 ఎందుకు 24 కాబట్టి 3 తో కూడా భాగించబడుతుంది నెక్స్ట్ ఇక్కడ అంక మొత్తం చూడండి 1 ప్లస్ 9 10 10 ప్లస్ 3 13 13 ప్లస్ 2 15 15 ప్లస్ 7 22 22 ప్లస్ 2 24 కాబట్టి ఇది కూడా 3 తో భాగించబడుతుంది ఓకేనా తర్వాత ఇక్కడ కూడా అంకెల మొత్తం చూడండి 9 ప్లస్ 7 16 16 ప్లస్ 2 18 18 ప్లస్ 3 21 21 ప్లస్ 2 22 22 ప్లస్ 2 24 3 తో భాగించబడుతుందా తర్వాత ఇక్కడ అంకెల మొత్తాన్ని చూడండి 1 ప్లస్ 7 8 8 ప్లస్ 9 17 17 ప్లస్ 0 17 17 ప్లస్ 1 18 18 ప్లస్ 8 26 26 ప్లస్ 4 30 30 అనేది మూడు అంకెలు వచ్చిందిగా 3 10 30 నెక్స్ట్ 33 ప్లస్ 1 4 4 ప్లస్ 1 6 6 6 ప్లస్ 7 13 13 ప్లస్ 9 22 22 ప్లస్ 2 24 3 తో భాగించబడుతుందిగా తర్వాత 4 ప్లస్ 3 7 7 ప్లస్ 3 10 10 10 ప్లస్ 5 15 15 మూడు అంకెలతో భాగించబడుతుందా తర్వాత ఈ సంఖ్య ఒకటి స్థానంలో 2 ఉంది కాబట్టి 2 తో భాగించబడుతుంది 3 యొక్క భాగ్యత సూత్రం ప్రకారం సంఖ్యల అంకెల మొత్తాన్ని కూడండి అంకెల మొత్తాన్ని కూడుకుంటే 7 ప్లస్ 2 9 9 ప్లస్ 6 15 15 ప్లస్ 3 18 18 ప్లస్ 5 23 23 ప్లస్ 2 25 25 మూడు అంకెలు వచ్చిందా కాదు కాబట్టి మూడు అంకెలతో భాగించబడదు జాగ్రత్త మనకి ఏం వచ్చిందంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ డివిజిబుల్ బై 2 3 అండ్ 6 కింద ఇచ్చిన సంఖ్యల్లో 2 3 మరియు 6 చే భాగించబడే సంఖ్యలు రాయండి అన్నాడు అంతేనా ఇక్కడ ఏ సంఖ్యలు అయితే 2 మరియు 3 తో భాగించబడతాయో ఆ సంఖ్య 2 మూడు 6 తో కూడా భాగించబడుతుంది కాబట్టి ఇది 2 తో భాగించబడింది 3 తో భాగించబడింది కాబట్టి 6 తో కూడా భాగించబడుతుంది ఇది కూడా 6 తో భాగించబడుతుంది ఇది కూడా 6 తో భాగించబడుతుంది మరి ఇక్కడ ఈ సంఖ్య 2 తో భాగించబడదా 3 తో మాత్రం భాగించబడుతుంది కాబట్టి 6 తో భాగించబడదు ఇది కూడా 6 తో భాగించబడదు ఎందుకంటే 2 తో భాగాలి 3 తో కూడా భాగాలి అప్పుడు మాత్రమే 6 తో భాగించబడుతుంది అర్థమవుతుందా అది దానికి సంబంధించి తర్వాత మనకి 2 లో ఒక లెక్క ఇచ్చారు అభ్యాసం 3.1లో 2 రంగంలో కొన్ని లెక్కించారు ఏమన్నారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్
are divisible by 5 and 10. How many are there? 125, 250, 1250, 10205, 78985, 100, 45880. చూడండి అమ్మా క్రింద ఇచ్చిన సంఖ్యలలో ఈ సంఖ్యలలో 7, 5 మరియు 10 లచే భాగించబడతాయి అన్నాడు. మీకు 10 యొక్క భాగ్యత సూత్రమే చెప్పరా, 10 యొక్క భాగ్యత సూత్రం ఏం లేదు. ఒకట్ల స్థానంలో 0 ఉంటే అది 10 యొక్కలో వచ్చింది. ఎందుకంటే 10 యొక్కలో ఏ వచ్చినా మనకి 0 వచ్చింది. చూడండి ఒకట్ల స్థానంలో 5 యొక్కతో భాగాలంటే 5 యొక్క భాగ్యత సూత్రం ప్రకారం ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉండాలి. అంతేనా? మరి ఒకట్ల స్థానంలో 0 ఉంటే 2తో భాగించబడింది. మరి ఒకట్ల స్థానంలో 0 ఉంటే 10తో కూడా భాగించబడింది. కాబట్టి ఒకట్ల స్థానంలో 0 ఉంటే మనం తెలియకుండా ఎన్ని భాగించు చేయొచ్చు? 2 చేయొచ్చు, 5 చేయొచ్చు, 10తో కూడా చేయొచ్చు. కాబట్టి చూద్దాం, ఒకట్ల స్థానంలో 5 ఉంటే కేవలం 5 అంకంతో మాత్రమే పోయింది, 5 అంకం భాగించు వస్తాం. ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి 2, 5, 10. ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి ఇది కూడా 2 యొక్క పది 3 5 భాగ్యం సూత్రం 10 భాగ్యం సూత్రం. మరి ఒకట్ల స్థానంలో కేవలం 5 మాత్రమే ఉన్నాయి, ఈ రెండు కేవలం 5 యొక్క మాత్రమే పది 5 5 యొక్క భాగ్యం సూత్రం. తర్వాత ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి 2, 5, 10 ఇది 2 లెక్క. ఒక ఫ్రెండ్స్ మిగతా వీడియో నెక్స్ట్ వీడియోలో 2.3.1 సంబంధించి మిగతా లెక్కలు చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టీచర్ డైరెక్టర్, థ్యాంక్ యూ.